Next question from right side. చెప్పండి. నమస్కారం అన్న. మాది కావల మండలం. మాది మద్దురుపాడ అయితే 8 ఏళ్ళు అయింది భర్త చనిపోయి. 2 రూపాయలు సృజల వాటర్ ప్లాంట్ నాకు ఇచ్చారన్న, భర్త లేడు పిల్లల్ని పెట్టుకొని బతుకుతుందని. అది మళ్ళీ పార్టీ వచ్చాక తీసేశారన్న, నేను తెలుగుదేశం అని. సరే బిడ్డలు తీసుకొని కావాలొచ్చానన్న, చిల్లర కొట్టు పెట్టుకున్నాను. అక్కడ కొంచెం డబ్బులు ఇబ్బంది అయ్యి వేరే వైకాపా వాళ్ళ కాడ, అంటే వాళ్ళ అక్క దగ్గర, వేరే వ్యక్తి అక్క దగ్గర నేను 50,000 తీసుకున్నానన్న. 50,000కి 50,000 వడ్డీ కట్టానన్న. నేను కొంచెం లేట్ అయ్యింది, అంగట్లో ఇబ్బంది అయ్యి కట్టలేక 10 రోజులు టైం అడిగాను, అంటే 1వ తారీఖు ఇస్తానని. ఆ 50,000కి 65,000 వడ్డీ కట్టమని ఫోన్లో బెదిరించిందన్న. నా చెక్ ఇచ్చి నేను డబ్బులు తీసుకున్నాను. ఆ 65,000 కడతావా లేదా షాపు కాడుకు వచ్చి తన్నమంటావా అని అడిగారన్న నన్ను. అతను వైసీపీ పార్టీ నేతన్న. వాళ్ళు ఆడవాళ్ళకి డ్రింక్ చేసుకుని, మగవాళ్ళు డ్రింక్ చేసి 10-15 మంది షాప్ దగ్గరకు వచ్చారన్న. నాకు వచ్చే అమాంతరంగా ఎలా కొడితే అలా కొట్టారన్న నన్ను. ఒక నైటు 9 గంటలకి కావలిన అడి బొడ్డున బజార్లో కొడితే చీర కూడా లేదన్నా. అంత అవమానం, పరువుగా బతికానన్నా. నా భర్త కూడా కొట్టలేదన్నా నన్ను, మా ఇంట్లో కూడా కొట్టలేదు. బిడ్డలు టాపర్ అన్న చదువుకునేవాళ్ళు, నూచివిళ్ళ చదువుకుంటున్నాడు నా బిడ్డ బీటెక్. బిడ్డలకి తీరలేని మచ్చ తెచ్చానన్నా, నన్ను నడి బజార్లో కొట్టారన్నా. ఇట్ట చీర పట్టుకుని పరిగెత్తానన్నా పోలీస్ స్టేషన్ కి. కొట్టేటప్పుడు మా అమ్మ నా బిడ్డ ఉన్నారు, కానీ అమ్మా నువ్వు అక్కడే ఉండు, నా ఒళ్ళు వాళ్ళకి ఇచ్చేసా, కొట్టేస్తున్నారు నన్ను, నువ్వు రాబాకమ్మా, నువ్వు వస్తే నిన్ను కొడతారు, నువ్వు రాబాకని మా అమ్మను ఆపేశానన్నా. మా అమ్మకు 60 ఏళ్ళు వయసు. మా అమ్మ నన్ను కొడుతుంటే ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందన్నా. నా బిడ్డ ముందు నన్ను చీర తీసి కొడుతుంటే నా బిడ్డ 19 ఏళ్ల బిడ్డ ఎలా ఉంటాడన్నా. ఈ అవమానం తట్టుకోలేక పురుగు మందులు తెచ్చుకొని నేరుగా స్టేషన్కి వెళ్ళానన్నా. వెళ్తే స్టేషన్ లో నాకు న్యాయం జరగలేదన్నా. 5 నిమిషాలు కూడా వాడిని స్టేషన్ లో ఉంచలేదన్నా, అసలు తీసుకెళ్లలేదు. అక్కడ నాకు న్యాయం జరగలేదన్నా, స్టేషన్ లోనే పురుగుల మందు తాగానన్నా. నేను చచ్చిపోతే పోద్ది, దేనికి బతుకు, ఇంత అవమానం జరిగాక దేనికి బతకటం అనని. అవును, అక్కడ మా అన్నయ్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. 5 రోజులు హాస్పిటల్ లో ఉన్నానన్నా. 5 రోజుల్లో మా శ్రీదేవి మేడం అన్న కావాలి, ఆమె వచ్చి చాలా పార్టీలు వచ్చాయి పలకరించారు దాన్ని అని చెప్పారు. శ్రీదేవి మేడం తీసుకొచ్చారన్నా. అక్కడికి వచ్చి మా మేమున్నాము లాయర్ని కను కూడా తీసుకొచ్చారు సార్, మేము ప్రైవేట్ కోసం కూడా కేసు కూడా వేస్తాము, మా నువ్వు ధైర్యంగా ఉండు, నేను పోరు కడతామని నాకు ధైర్యం చెప్పారు. అన్ని పార్టీలు వచ్చి ఇలా చెప్పినా గాని అతను లాస్ట్ రోజు డిశ్చార్జ్ అయ్యే రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చి నేనున్నాను, ఏ పార్టీ అయినా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను అన్నారు. కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదన్నా. నేను ఇంటికి కూడా వచ్చాను, నా మీద ఎస్టీ కేసు పెట్టి కేసు కట్టేశారన్నా. ఇంతవరకు వాడి మీద ఏ యాక్షన్ తీసుకోలేదన్నా. ఇంత అరాచకమా, 9 గంటలకి నడి బజార్ను పరిగెత్తానన్నా, ఎవరు లేరన్నా. నేను చాలా కృంగిపోయినాను, ఇలాంటిది ఎవరికి జరగకూడదన్నా. నాకు న్యాయం చేయమని అడుగుతున్నానన్నా మిమ్మల్ని. తల్లి.